భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువ ఉన్న ప్రాణహిత ఇంద్రావతి నదులు పొంగి పొర్లుతుండటంతో పాటు ప్రాజెక్టుల నుండి కూడా లక్షల క్యూసెక్ల నీరు విడుదల చేయడంతో గోదావరి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో గోదావరి అంతకంతకు పెరుగుతూ భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా ఉగ్రరూపం దాలుస్తుంది. నిన్న ఉదయం 36 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి వేగంగా పెరుగుతూ ప్రస్తుతం 50 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. దీంతో గత అర్ధరాత్రి అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు సాయంత్రానికి గోదావరి 55 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గోదావరి వరదలకు దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వాగులు వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని, పశువులను కూడా మేతకు వదలొద్దని, జాలర్లు చేపల వేటలో వెళ్లకూడదని, అలాంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు. Hey!